బెట్టింగ్ డైరీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అందులో విషయాలు కాకరేపుతున్నాయి. విజయవాడలోని ఓ హోటల్లో బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి విలువైన ల్యాప్టాప్, బెట్టింగ్ సామాగ్రితో పాటు ఓ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీని తెరిచి చూడగా మెజారిటీ టీడీపీ ఓటమిపైనే ప్రజలు బెట్టింగ్ కాయడం గమనార్హం. ఇది చూసి విస్తుపోవడం పోలీసుల వంతైందట. ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ప్రజల చేతిలో ఉంది. కానీ కొందరు ఔత్సాహికులు ఎవరు గెలుస్తారో ముందే ఊహించి బెట్టింగ్లు కాస్తుంటారు. అలా బెట్టింగ్ ముఠా నిర్వహిస్తున్న ఈ పందెం పోటీల్లో మెజారిటీ ప్రజలు టీడీపీ ఓడిపోతుందని వైసీపీపై కోట్లు కుమ్మరించడం విశేషం. దీన్ని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి వైసీపీ గెలుపు పక్కా అని, టీడీపీ ఓడిపోతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని బాగా తెలుసుకునే ఎవరైనా బెట్టింగ్ కాస్తుంటారు. ఈ బెట్టింగ్ డైరీ చూశాక టీడీపీపై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిందని పోలీసులు మాట్లాడుకుంటున్నారట. ఈసారి ఖచ్చితంగా జగన్ గెలుస్తాడని వారు ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. అందుకే టీడీపీ ఓటమిపైనే పందాలు కాశారని నిర్ధారించారు.